హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బ్రహ్మ. వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఐటీ, ఫార్మా, రియాలిటీ మరియు పవర్ సెక్టర్లలో ప్రాఫిట్ బుకింగ్ మధ్య నిఫ్టీ ఈరోజు 22,050 దగ్గరలో క్లోజింగ్ని గమనించడం జరిగింది. మార్నింగ్ బలహీనమైన ఆసియా మార్కెట్ల మధ్య మన సూచీలు నెగిటివ్ నోట్లో ప్రారంభమయ్యాయి. అలాగే మొదటి అర్ధ భాగంలో లాభాలు నష్టాల మధ్య కొంచెం అస్థిరతను అయితే గమనించడం జరిగింది. ఇక సెకండ్ సెషన్లో అయితే సెల్లింగ్ కంటిన్యూ అయింది. దీనివల్ల 22,000 దిగువకైతే ఇంట్రాడేలో వెళ్ళింది. మరలా దీన్ని కొంచెం రికవరీ అయితే తిరిగి 22,000 అబోవ్లోనే చివరిగా నిఫ్టీ క్లోజింగ్ని గమనించడం జరిగింది. ఇక ఈ ప్రాఫిట్ బుకింగ్ ఇలానే కొనసాగే అవకాశం ఉంటుందా? రేపు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీలో ఏ జోన్లో మేజర్ సపోర్టు, ఏ జోన్లో మేజర్ రెసిస్టెన్స్ని ఆప్షన్ చైన్ అనాలిసిస్ ద్వారా గమనించవచ్చు. అలాగే నిఫ్టీలో సపోర్టు రెసిస్టెన్స్ డ్రా చేసుకొని రేపటి నిఫ్టీ ట్రేడ్ ఐడియాలను కూడా ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము. ఇక దానికంటే ముందుగా ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోలతో పాటుగా స్ట్రాటజీస్ వీడియోలు మీరు తప్పకుండా నోటిఫికేషన్ పొందుతారు. అలాగే మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు యూట్యూబ్ లైవ్లో లైవ్ ట్రేడింగ్ అనాలిసిస్ని అయితే ప్రతిరోజు మీరు పొందుతారు. దీనికి మీరు చేయాల్సిందల్లా మార్నింగ్ 9:00 నుంచి ఆఫ్టర్నూన్ 3:30 వరకు యూట్యూబ్ లైవ్లో మన యూట్యూబ్ లైవ్ని ఫాలో అవటము. ఇలా మీరు మన యూట్యూబ్ లైవ్ని ఫాలో అవుతున్నట్లయితే సపోర్ట్ని రెసిస్టెన్స్ని ఎలా డ్రా చేసుకోవాలి, ట్రెండ్ లైన్ ద్వారా ట్రేడ్ ఐడియాలను ఎలా ప్రొడక్ట్ చేయాలనే దాని మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే లైవ్లో అయితే క్లారిఫికేషన్ ఇస్తాను. తప్పకుండా లైవ్ సెషన్ అయితే ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఇక రేపటి అనాలిసిస్ ని కంటిన్యూ చేసే ముందు ఈరోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ ని కూడా ఒకసారి రివ్యూ చేసుకుందాము. నిఫ్టీలో నిన్న మనము స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రేడ్ లైన్ డ్రా చేసుకున్నాము. 22,120 అనేది అప్సైడ్ లో గమనించవలసిన రెసిస్టెన్స్ ఏరియా అని, దీని అబోవ్ సస్టైన్ అయినట్లయితే ఇది సపోర్ట్ ఏరియా కింద ప్రొడక్ట్ చేస్తే అప్ మూవ్ కంటిన్యూ అవుతుందని, ఒకవేళ నెగిటివ్ నోట్లో ఓపెనింగ్ గమనించినట్లయితే ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద భావించాలని, ఇక డౌన్ సైడ్కు వెళతా ఉన్నట్లయితే 22,000 అనేది ఒక సపోర్ట్ అని, ఈ సపోర్ట్ని కూడా బ్రేక్ చేసి కింద సస్టైన్ అయినట్లయితే డౌన్ఫాల్ 21,900 దిగువ వరకు కూడా వెళ్ళొచ్చని మాట్లాడుకోవడం జరిగింది. మార్నింగ్ నెగిటివ్ నోట్లో ఓపెనింగ్ తర్వాత మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని నిఫ్టీ తిరిగి 22,100 అబోవ్కి అయితే వెళ్ళింది. ఇక్కడ మనం డ్రా చేసుకున్న ఈ రెసిస్టెన్స్ని తాగిన తర్వాత రెసిస్టెన్స్ తీసుకుని అక్కడి నుంచి స్ట్రాంగ్ డౌన్ఫాల్ని కంటిన్యూ చేస్తా 21,960 ఏరియాకి అయితే వెళ్ళి తిరిగి అక్కడి నుంచి కొంత పుల్ బ్యాక్ తీసుకొని ఫైనల్గా 22,000 అబోవ్ అయితే క్లోజింగ్ని అయితే గమనించడం జరిగింది. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా నిన్న మనం స్మాల్ టర్మ్ అప్సైడ్ ట్రెండ్ లైనే డ్రా చేసుకోవడం జరిగింది. 48,240 అబోవ్ ఫస్ట్ జోన్ అని, ఈ జోన్లో సస్టైన్ అయ్యి సపోర్ట్ తీసుకుంటేనే అప్ మూవ్ ఉంటుందని, ఒకవేళ నెగిటివ్లో ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్ ఈ ట్రెండ్ లైన్ మొదటి సపోర్ట్ ఏరియా అని, ఈ సపోర్ట్ కూడా బ్రేక్ చేస్తున్నట్లయితే డౌన్ సైడ్ ఫాల్ 47,900 దిగువ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చని మాట్లాడుకున్నాము. ఇక నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ నోట్లో ఓపెనింగ్ తర్వాత మనం డ్రా చేసుకుని ఈ ట్రెండ్ లైన్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని ఫుల్ బ్యాక్ ద్వారా అప్ మూవ్ అయితే 48,280 వరకు అయితే వెళ్ళింది. ఇక అక్కడి నుంచి రేంజ్ బోన్ తర్వాత స్ట్రాంగ్ సెల్లింగ్ని అయితే సెకండ్ సెషన్లో గమనించడం జరిగింది. ఇక ఆ నెగిటివ్లో 48,000 దగ్గర టచ్ అయ్యి మరలా ఒకసారి ఫుల్ బ్యాక్ తీసుకుని 48,100 అబోవ్ని ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ని గమనించడం జరిగింది. ఇక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్టు రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుని రేపటి ఇంట్రాడే ట్రేడర్లను అయితే ప్రొడక్ట్ చేయడానికి ప్రయత్నిద్దాము. ఇక ముందుగా నిఫ్టీలో ట్రేడ్ ఐడియాల గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే రేపటికి మాత్రము మనం స్మాల్ టర్మ్ డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరిగింది. అయితే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి గ్యాప్ అప్లో పాజిటివ్ ఓపెనింగ్ మొదట గమనించినట్లయితే 22,100 అబోవ్ ఈ రోజు హై అనేది రేపటికి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అయ్యే అవకాశం పరిశీలించవచ్చు. అలా కాకుండా నెగిటివ్లోనే ఓపెనింగ్ గమనించినట్లయితే డౌన్ సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు తిరిగి 21,900 దగ్గరలో కొంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది మనకి సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఇక భారీ గ్యాప్ అప్ ఓపెనింగ్ గమనించి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసి అబోవ్ సస్టైన్ అయ్యి కన్సాలిడేషన్ తర్వాత ఈ 22,100 కూడా బ్రేక్ చేసినట్లయితే మరలా సరికొత్త ఆల్ టైమ్ హై 22,300 ఏరియా వరకు కూడా ఈజీగా నిఫ్టీ వెళ్ళే అవకాశాలు పరిశీలించవచ్చు భారీ అప్ మూవ్ వచ్చినప్పుడు. ఇక ఫ్లాట్ నుంచి నెగిటివ్లోకి వెళ్తా డౌన్ సైడ్ మూమెంటంలోకి వెళ్తూ ఉన్నప్పుడు 22,000 దిగున కొంత సెల్ రావచ్చు. అది 21,930 వరకు వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ పుల్ బ్యాక్లో మరలా కన్సాలిడేషన్ కనుక వచ్చినట్లయితే కన్సాలిడేషన్ తర్వాత మరలా డౌన్ బ్రేక్ చేసినట్లయితే భారీ ఫాల్ని ఎక్స్పెక్ట్ చేస్తాము.
అప్పటి వరకు 21,930 నుంచి 22,020 అనేది ఈ 100 పాయింట్లని రేంజ్ బౌండ్ ఏరియా కింద కూడా పరిగణించవచ్చు. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఒక 3 జోన్స్ గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నట్లయితే, మొదటగా 22,100 నుంచి 22,020 అనేది ఫస్ట్ జోన్ కింద గమనించవచ్చు. ఇక 22,020 నుంచి 21,930 దీన్ని సెకండ్ జోన్ గాను, ఇక 21,930 దిగువ నుంచి 21,800 దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు. గ్యాప్ అప్ ఓపెనింగ్లో ఈ ఫస్ట్ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా ఈ ట్రెండ్ లైన్ దగ్గర రెసిస్టెన్స్ని గమనించడానికి ప్రయత్నించండి. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి అబౌ సస్టైన్ అవ్వగలిగినట్లయితే మరలా కన్సాలిడేషన్ తర్వాత అప్ మూవ్ కంటిన్యూ చేయవచ్చు. అప్పటి వరకు మనము ఫ్లాట్ ఓపెనింగ్ గమనించిన 22,000 ఏరియా అనేది సపోర్ట్ ఏరియా కిందే భావించి అప్ సైడ్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 22,000 డౌన్ సైడ్ మరలా తిరిగి బ్రేక్ చేస్తుందో ఈ 22,000 అనేది తిరిగి రెసిస్టెన్స్ ఏరియా కింద గమనించవచ్చు. ఇక ఇప్పటికున్న అంచనాల ప్రకారము ఈ ట్రెండ్ లైన్ ఇన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఈ ట్రెండ్ లైన్ ద్వారా గమనించవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ కనుక ఓపెనింగ్ మార్నింగ్ చూసి 22,100 అబో కనుక సస్టైన్ అయినట్లయితే ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ 22,200 అబో వరకు ప్రొడక్ట్ చేయవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ట్రేడర్లు గమనించినట్లయితే 48,200 దిగున ఉన్నంత వరకు ఇది రెసిస్టెన్స్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. నెగిటివ్లో ఓపెనింగ్ గమనించి డౌన్ సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు 47,900 అనేది తిరిగి సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది. ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ అవునంత వరకు మరలా ఇక్కడి నుంచి స్ట్రాంగ్ పుల్ బ్యాక్ తీసుకోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్లోనే మార్నింగ్ చూసినట్లయితే 48,160 అబో ఎక్కడ ఓపెన్ అయినా తిరిగి 48,280 ఏరియా వరకు ఈజీగా వెళ్ళొచ్చు. అయితే ఇది ఒక కీలకమైన రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ దాటి అబౌవ్ సస్టైన్ అయినట్లయితే, అలాగే డౌన్ సైడ్ రావడానికి ప్రయత్నించినప్పుడు పుల్ బ్యాక్లో సపోర్ట్ కన్ఫర్మ్ అయినట్లయితే ఇక్కడి నుంచి కంటిన్యూస్గా అప్ ర్యాలీ కంటిన్యూ చేయొచ్చు. దీని ప్రకారం మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 3 జోన్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 48,200 నుంచి 48,360 దీన్ని ఫస్ట్ జోన్ గాను, 48,200 దిగువ నుంచి 48,000 దీన్ని సెకండ్ జోన్ గాను, 48,000 దిగువ నుంచి 47,880 దీన్ని థర్డ్ జోన్ గాను గుర్తించవచ్చు. సెకండ్ జోన్లో ఫ్లాట్ ఓపెనింగ్ కనుక చూసినట్లయితే దీన్ని ఒక రేంజ్ ఏరియా కింద భావించడానికి ప్రయత్నించవచ్చు. ఈ రేంజ్ ఏరియా బ్రేక్ అవ్వనంత వరకు కొంత మూమెంటం అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ చేస్తుందో అప్ సైడ్ బ్రేక్ చేసి సస్టైన్ అయినట్లయితే అప్ మూవ్, ఇంకా డౌన్ సైడ్ బ్రేక్ చేసి ఫాల్ కంటిన్యూ చేయవచ్చు. ఇక ఈ ట్రెండ్ లైన్ అయితే జాగ్రత్తగా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు మనకి ఈ ట్రెండ్ లైనే జాగ్రత్తగా సపోర్ట్ని రెసిస్టెన్స్ని యాక్ట్ అయ్యేలాగా పనిచేస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో రేపటి ఎక్స్పైరీ కోసం ఆప్షన్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ని చూస్తూ ఉన్నట్లయితే ఈరోజు ఇంట్రాడేలో 48,100 అబోవ్లో కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్గా వెళ్ళపోవడం గమనించడం జరిగింది. దీని ప్రకారం 48,100 అబోవ్లో మనకి బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇక ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తూ ఉన్న 48,100 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియానే. ఇక డౌన్ సైడ్ వస్తూ ఉన్నట్లయితే 48,000 ఏరియాలో స్ట్రాంగ్గా పుట్ సైడ్ ఓయే ఉంది. దీని ప్రకారము కన్సాలిడేషన్ తర్వాత కనుక 48,000ని డౌన్ సైడ్ బ్రేక్ చేసినట్లయితే భారీ ఫాల్ ఉండే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా కిందే యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే 48,000ని డౌన్ సైడ్ బ్రేక్ చేసి సస్టైన్ అవుతుందో అప్పుడు స్ట్రాంగ్గా పుట్ సైడ్ అన్వైండింగ్ ఉంటుంది. దాని ప్రకారం మార్కెట్ ఎక్కువగా ఫాల్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇక మీరు ఏ జోన్లో సపోర్ట్ని ఏ జోన్లో రెసిస్టెన్స్ని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో గమనిస్తున్నారనేది తప్పకుండా క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ అనాలిసిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొత్త వారికి షేర్ చేయండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మళ్ళా కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.